రాబోయే పార్లమెంట్ ఎన్నికల విధి విధానాలపై చర్చ జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందరూ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్. అందరూ సమాయత్తం కావాలని ప్రిపరేషన్స్ మొదలు పెట్టడానికి అలర్ట్ చేయడానికి సమావేశం పిలవడం జరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి. మరి ఎన్నికలకు సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలి, దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి, కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది. ఇప్పుడు వచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల బలంగా ఉంది. మంచి స్థాయిలో సీట్లు గెలవాలని చెప్పి ఖార్గే గారు దిశానిర్దేశం డైరెక్ట్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్స్కి 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పిన మొదటి వ్యక్తి నేనే. మేము 4-5 సీట్లలో ఒక మిస్ అయినాం, కానీ అదేవిధంగా ఈరోజు మీకు చెప్తున్నా తెలంగాణలో 13-14 సీట్లు గెలవబోతున్నాం. నల్గొండ